మా తెలంగాణ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న పవన్ అనే వ్యక్తి అరెస్ట్. 12 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కన్న తండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఘటన. పంజాగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి. హైకోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన. ఇంటర్ ఫలితాలు అవకతవకలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి. కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులు. రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న శ్రీకాకుళం పలాస గ్రామానికి చెందిన పవన్ ను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 12 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై 13 కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. మహబూబ్ నగర్, సికింద్రాబాద్, తూళ్లూరుపేట్, కర్నూలు రైల్వే స్టేషన్ లో చోరీలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. మా ప్రణాళికలతో మేము మా యొక్క కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాము. దానికి అనుగుణంగానే ఈరోజు మిస్టర్ అండారపు పవన్ కన్నా కృష్ణ గారు, ఇతను దాదాపు ట్రైన్లో 6 నెలల నుండి దొంగతనాలు చేసి తప్పించుకుంటున్నా ఉన్నాడు. ఇతని మీద మేము పక్క ప్రణాళిక రచించి దానికి అనుగుణంగా మా యొక్క ఆర్పిఎఫ్ సిబ్బంది మరి యొక్క వారి హెడ్ సందీప్ సెంథిల్ గారు, మరి యొక్క వారి యొక్క ఇన్స్పెక్టర్ ఆర్సి రెడ్డి గారు, మరి యొక్క వారి స్టాఫ్ వీళ్ళందరూ కలిసి మరి యొక్క మా యొక్క ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, ప్రమోద్ కుమార్, మరి యొక్క వారిని నాయకత్వం వహించే డిఎస్పి రాజేంద్ర ప్రసాద్, మరి యొక్క ఐడి టీం, మా యొక్క టీం అందరం కలిసి మేము ఒక ఈ నేరాలు అరికట్టాలనే ఉద్దేశంతో చాలా పకడ్బందీగా ఈ నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఇతని విచారిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు. ఇతడు తోటి ప్రయాణికులతో ప్రయాణం చేస్తూ, ప్రత్యేకంగా ఏసీ కోచ్లో ప్రయాణం చేస్తూ, ప్రయాణికుడు కొద్దిగా వాష్రూమ్ కానీ లేకపోతే ఇంకొక పరిస్థితుల్లో కానీ ఉన్నప్పుడు ల్యాప్టాప్లో మెయిన్ అవి చేస్తూ, చిప్ ఆపరేటింగ్స్, బ్యాగ్ లిఫ్టింగ్ ఇవి చేస్తూ దాదాపు 6 ల్యాప్టాప్లు, 14 కేసులు మా దగ్గర ఇన్వాల్వ్ ఉన్నాయి. ఇంకా 24 తులాల బంగారం మొత్తం వాల్యూ 12 లక్షల రూపాయలు మేము అతని దగ్గరికి వెళ్ళి రికవరీ చేశాము. ఇప్పుడు అతన్ని ఒప్పుకున్న మేరకు మేము అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాను. దీనికి అనుగుణంగా ఆర్పిఎఫ్ టీం సెంథిల్ గారు మరి యొక్క వారి ఇన్స్పెక్టర్ చాలా చకంగా దీని మీద కొద్ది రోజులుగా ఒక పకడ్బందీ ప్లాన్గా చేసి మా యొక్క టీం కూడా దానికి సహకరించి మేము దీనిని ఛేదించాము. పై అధికారులకు దీని వీరి గురించి మేము లెటర్ రాసి ప్రశంసా పత్రాలు కూడా అందజేస్తాం. కాబట్టి ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలని పదే పదే కోరుతూ ఉన్నాము. వాళ్ళ యొక్క విలువైన వస్తువులని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ట్రైన్ మూమెంట్ ఆగినప్పుడు, తర్వాత ఇతరత్ర స్టేషన్లో ఆగినప్పుడు విండోస్ కానీ లోపల డోర్ కానీ పెట్టుకోవడం కోసం మేము ఎప్పుడూ చెప్తా ఉన్నాము. ఆ విధంగా పాటిస్తే కొన్ని దొంగతనాలు కూడా మేము అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయాణికులు కూడా మాతో సహకరించాలని కోరుతున్నాము. ఒకవేళ ఎలాంటి అనుమానితులు కానీ ప్రయాణం చేస్తే మా యొక్క కంట్రోల్ను 9440-7000-40 మరియు 1512 మరి పోలీస్ కంట్రోల్ రూమ్, 100 ఆర్పిఎఫ్ కంట్రోల్ రూమ్ నంబర్ 182 ఉన్నాయి. వీటిని ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా వినియోగించుకు మాకు సహకరించాలని కోరుతున్నాం. అదే ఇప్పుడు మేము అరెస్ట్ చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీన్ని మాకు తెలిసినప్పటి వరకు ప్రథమ సమాచారం విలాసవంతమైన జీవితానికి వాడుకుంటా ఉంటున్నాడని తెలిసింది. ఇతను నేటివ్ శ్రీకాకుళం పలాస. ఇతను ఎడ్యుకేటెడ్ ఆ ప్రయాణికులతోటిగా ప్రయాణం చేసి ఇట్లా చేస్తూ ఉన్నాడని తెలియంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు అని తెలిసింది. ఇంకా మా యొక్క విచారణలో దాదాపు 14 కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ తెలియంది. ఇప్పటిదాకా ఎన్నో రోజులకి తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మేము చేసి వేరే వేరే జిల్లాలో కూడా చేశాడు. అక్కడ ఆ జిల్లాలకు కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. పక్క రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర జిల్లాల్లో
దానిపైన కూడా ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది. మొత్తం దర్యాప్తు అయినాక తమరికి మళ్ళీ తెలియపరుస్తుంది. ఇప్పుడే మొదటిసారిగా మాకు ఇప్పుడు దొరకడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం, అమీన్పూర్, పటాన్చెరు, గుమ్మడితల మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రెండవ రోజు నామినేషన్లు జరిగాయి. నామినేషన్లలో భాగంగా గంగాపూర్ నుండి ఎంపీటీసీ అభ్యర్థిగా నీనా చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ వేశారు మరియు అమీన్పూర్ మండలం నుండి ఈల రాజు జడ్పీటీసీకి నామినేషన్ వేశారు మరియు వావిలాల గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవీందర్ గౌడ్ ఎంపీటీసీకి నామినేషన్ వేశారు. గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున మొదటి ఎంపీటీసీ కావాలి అని మంజుల శంకర్ యాదవ్ మరియు రెండో ఎంపీటీసీ అభ్యర్థి సురభి నాగేందర్ గౌడ్ నామినేషన్ వేశారు. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్లకు భారీగా తరలివస్తున్న నాయకులు వావిలాల గ్రామ ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రవీందర్ గౌడ్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జిన్నారం మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్నారు. నన్ను ఎంపీటీసీగా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని, గ్రామం యొక్క సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆడికే వస్తున్నాయి. జవహర్ నగర్లోని అంబేద్కర్ నగర్ చౌరస్తాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, ఇందిరా రాజనగర్ కాలనీ వ్యవస్థాపకులు గున్న రవి మరియు మహిళా నాయకురాలు సంధ్యారాణి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచితంగా మూడో రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవహర్ నగర్లో పేద ప్రజలు అధికంగా నివసిస్తున్నారు కాబట్టి 5 రూపాయల భోజన పథకాన్ని అమలు చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించామని చెప్పారు. ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకుని వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పారు. అప్పటి వరకు వారంలో 3 రోజులు దాతల సహకారంతో ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి దాతల నుండి మరియు ప్రజల నుండి స్పందన వస్తుందని చెప్పారు. ఈ విధంగా పేద ప్రజలకు సేవ చేయడానికి అదృష్టంగా భావిస్తున్నానని, చాలా సంతోషంగా ఉందని, మున్ముందు దాతల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు మరియు పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు ధన్యవాదాలు తెలియజేశారు. అట్లాగే వంటలు చేసిన దగ్గర నుంచి అన్నలు తమ్ముళ్ళు చాలా మంది సహకరిస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి. వాళ్ళందరికీ నమస్కారము. సేవా కార్యక్రమం అంటేనే ముందు ఆకలి నుండి మొదలైందండి. మన జవహర్ నగర్లో దినసరి కూలీలు ఎక్కువగా ఉన్నారు. అంత లేబర్ అడ్డ మీద పనులు చేసుకొని బతికే వాళ్ళండి. ఒక 4 రోజులు వరుసగా పని దొరకలేదు అంటే మలమల ఆకలికి మాడే రోజులండి ఇవి. ఇట్లాంటి రోజుల్లో, ఇలాంటి కరువు కాలంలో ఈ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని నా భర్త గున్న రవి గారు పూనుకున్న ఈ సంకల్పానికి మేమందరం నడుము బిగించి అందరం ముందుకు వచ్చినామండి. మా వంతు సహకారం అందిస్తున్నాము. ఆయనకి ఇంత మంచి ఆలోచన రావడము, ఇంతమందికి అన్నదానం చేయడము మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కాకుండా ఇంకా చాలా సేవ కార్యక్రమాలు చేయాలని అనుకున్నామండి మేము. ఇంకా చీరల పంపిణీ, వృద్ధులకు, వికలాంగులకు చీరల పంపిణీ ఉంది. అనాథ పిల్లలకు, ఆడపిల్లలకు కొన్ని లోదుస్తువులు ఇచ్చే ప్రోగ్రాం ఉంది. ఇవన్నీ మేము ఇంకా చాలా సేవ కార్యక్రమాలు చేయాలనుకున్నామండి. ఈ చీరల పంపిణీకి దాతగా నిలిచారు మా బ్రదరు సికేందర్ గారు. ఆయన ఈరోజు అన్నదాన కార్యక్రమానికి కూడా మాకెంతో సంతోషంగా ఉంది. రోజు రోజుకి జనాలు కూడా పెరుగుతున్నారు. బస్సు వాసులు కూడా చాలా మనకి సంబంధం ఉండేటట్టు వాళ్ళు కూడా మన ఎంబడి వచ్చేటట్టు మాట్లాడుతున్నారు. ఇది చాలా కని విరిగి ఎరగని విధంగా జరుగుతున్నది ఈ ప్రోగ్రామ్స్ అన్నదానంది. దయచేసి ఇప్పుడు నా ఎంబడి ఉన్న మహిళలు కానివ్వండి, ప్రెస్ మీట్ ఇది మిత్రులు కానివ్వండి, వీడియో మిత్రులు కానివ్వండి, మీ అందరికీ నా మనసుపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమం కేసీఆర్ గారు పథకం పెట్టారు కదా, అన్నపూర్ణ 5 రూపాయలు భోజనం అని, అది అప్లై చేసిన తర్వాత సరే నాకు తోచినంత ఏదో చేద్దామని అంటే స్టార్టింగ్ రోజే మా మహిళలు మంచిగా 500, 200, 150 అట్టించి స్టార్టింగ్ రోజు నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కొనసాగాలన్నట్టు నా
ఆలోచన. దీనికి పెద్ద ఎత్తున పెద్దలు కానివ్వండి, లీడర్లు కానివ్వండి, గల్లీ లీడర్లు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఈ అందరూ దయచేసి మాకు మద్దతు తెలపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా మొన్న పోయిన సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ పోవాలనుకున్నాం సార్. ఈ నెల 13న పంజాగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమాని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాలు అవకతవకలపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని షాద్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గత వారం రోజుల నుండి ఇంటర్ విద్యార్థులు అవకతవకలపై ఇంటర్ బోర్డు కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఇంటర్ బోర్డు అధికారులపై ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది విద్యార్థులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇంతమంది విద్యార్థులు చనిపోతే తప్ప ముఖ్యమంత్రికి గుర్తు రాలేదని, విద్యార్థుల చావు కేకలు విన్నాకనే తీరిగ్గా మీడియా ముందుకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నార మండలం సోలక్పల్లి గ్రామంలో కన్న తండ్రిని కసాయి కొడుకు కడదేర్చిన ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి మద్యం సేవించిన కొడుకు విఘ్నేశ్వర్ రెడ్డి ఇంటికి వచ్చి తాగిన మైకంలో తండ్రితో ఘర్షణ పడ్డాడు. రోజు మద్యం తాగడం మానుకోమని తండ్రి నారాయణరెడ్డి మందలించగా తండ్రి మాటలతో ఆవేశానికి లోనై పక్కనే ఉన్న రోకలి బండతో కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని పోలీసు పోస్ట్ మార్టం కోసం పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోయిన్పల్లి నుంచి సుచిత్ర వెళ్లే రోడ్డుపై ఓలా క్యాబ్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కార్ పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు ఎవరు కారులో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ వెంటనే కారు నుంచి బయటపడ్డాడు. ప్రయాణికులు ఎవరు కారులో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంజిన్ వేడి కావడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. Thank you.
సికింద్రాబాద్ నగర వాసులకు పోలీస్ శాఖ తరపున మరింత సేవలు అందించాలనే లక్ష్యంతో ఎస్ఐ కానిస్టేబుల్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. గత 2-3 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలోని వేలాది మందికి ఉచితంగా శిక్షణ అందించి వారికి సహాయపడుతున్నామన్నారు. అభ్యర్థుల్లో ఉన్న తెలివిని, నైపుణ్యాన్ని మరింత మెరుగుపెడుతున్నామన్నారు. సికింద్రాబాద్ కేటీఆర్ గార్డెన్ లో నార్త్ జోన్ పరిధిలోని పోలీస్ శిక్షణ పొందిన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులతో కలవడం జరిగింది. ఈ సందర్భంగా నగర కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ, సిటీలోని 5 జోన్లతో పాటు నార్త్ జోన్లో 1 సంవత్సరం పాటు శిక్షణ శిబిరంలో శిక్షణ పొంది ఎస్ఐ కానిస్టేబుల్గా అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పొందిన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీస్ శాఖకు సంబంధించి సూచనలు చేశారు. నార్త్ జోన్ పరిధిలో 1000 మంది అర్హత సాధించిన అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించడం జరిగిందన్నారు. ఎంతో మంది యువత యువకులకు ఇది ఒక సదవకాశం అని, దీని అర్హత ఉన్నవారు అందరూ వినియోగించుకోవాలని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి శాంతి భద్రతల విషయంలో చాలా ముందు ఉన్నామని అన్నారు. పోలీస్ శాఖ ఇతర శాఖల కృషి వల్ల 4వ సారి దేశ భద్రత పెట్టుబడుల విషయంలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం మరో 20,000 ఉద్యోగాలకు సంబంధించి నూతనంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, దానిపైన కూడా దృష్టి పెడతామని అన్నారు. నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ అంటే ఇట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ and the entire process though my police department role is most crucial peace tarvata development peace tarvata investment peace safety and security tarvata tourism everything starts with safety and security particular ga safety and security of girls and women మన షీ టీమ్ మీరు విన్నారు కదా షీ టీమ్ గురించి షీ టీమ్ అండ్ భరోసా సెంటర్ ఈ యొక్క సిటీ ఒక హైదరాబాద్ సిటీ తెలంగాణ స్టేట్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఎ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అండ్ తెలంగాణ స్టేట్ ప్రతి 2 వీక్స్ 3 వీక్స్కి బయట నుంచి వేరే స్టేట్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ రీసెర్చ్ స్కాలర్స్ అకాడమీషియన్స్ అందరూ రెగ్యులర్గా వస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఏమవుతుంది, హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది, కొత్త కొత్త ఏం ఫీచర్స్ ఉన్నాయి, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏమిటి, ఇవన్నీ ఫీల్డ్లో అవుట్ సైడ్ ఆఫీసర్స్ ఫారెన్ కంట్రీస్ నుంచి శ్రీలంక హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. మొన్న ఒక చాలా సీరియస్ ఇన్సిడెంట్ కూడా జరిగింది, 1 మంత్ బ్యాక్ శ్రీలంకకి హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. చాలామంది స్టేట్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు. తర్వాత మొన్న సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి టాప్ లాయర్ ఇందిరా జైసింగ్, పింకీ ఆనంద్ అందరూ కూడా వచ్చారు. అండ్ మన చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ ఫస్ట్ టైం ఇండియాలో ఒక స్పెషల్ కోర్ట్ ఉంది హైదరాబాద్ సిటీ పోలీస్ భరోసా సెంటర్లో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీబీనగర్ ఇన్నోవేటివ్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మితి అనే విద్యార్థిని మొన్న వచ్చిన ఇంటర్ ఫలితాల్లో 2 సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే నాగినేనిపల్లి గ్రామానికి చెందిన ఆకారపు రవికి 3 కుమార్తెలు 1 కుమారుడు కాగా రవి చిన్న కుమార్తె అయిన ఆకారపు మితి బీబీనగర్ ఇన్నోవేటివ్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువు మొన్న వచ్చిన ఇంటర్ ఫలి 2 సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. Thank you.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న పవన్ అనే వ్యక్తి అరెస్ట్. 12 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కన్న తండ్రిని కడతీర్చిన కసాయి కొడుకు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఘటన. పంజాగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి. హైకోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన. ఇంటర్ ఫలితాలు అవకతవకలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి. కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులు. రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న శ్రీకాకుళం పలాస గ్రామానికి చెందిన పవన్ ను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.